తెలంగాణ బీజేపీ చీఫ్ ను హైకమాండ్ మార్చిబోతుందనే ప్రచారంపై బండి సంజయ్ స్పందించారు బీజేపీ ఏక్ నిరంజన్ పాటే బీజేపీలో టికెట్ల కేటాయింపులో ఎవరు హామీ ఇచ్చినా కుదరదని అన్నారు ఇక హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని బండి సంజయ్ చెప్పుకొని వచ్చారు అయితే గత కొంతకాలంగా ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను మారుస్తున్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలోనే స్పందించిన బండి సంజయ్ ఆ వార్తలకు పులి స్టాప్ పెట్టారు అయితే బీజేపీ హైకమాండ్ నిజంగానే బండి సంజయ్ ను బీజేపీ చీఫ్ గా తొలగించాలని చూస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది తెలంగాణ బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నవంబర్ పదిహేడున బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది దీంతో వీరు హుటాహుటిగా ఢిల్లీకి పయనమయ్యారు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వీరు భేటీ అయ్యారు అయితే ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నా ఇక వారు ఢిల్లీకి వెళ్లిన దగ్గర నుంచి బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి తాజాగా ఈ ప్రచారంపై బండి సంజయ్ స్పందించినప్పటికీ బీజేపీ హైకమాండ్ మధ్యలో ఏమున్నది అనేది ఇప్పుడు సస్పెన్స్ గానే మారింది అయితే ఈటల రాజేందర్ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో కొంత అసంతృప్తితో ఉన్నారు టీఆర్ఎస్ కేసీఆర్ తో నెలకొన్న విభేదాలతో ఈటల రాజేందర్ పార్టీని విడారు ఆ తర్వాత బీజేపీ కండువా కప్పుకున్నారు ఆయన హుజరాబాద్ ఉప ఎన్నికల్లో తన పట్టుతో ఇక బీజేపీ నుండి కూడా ఈటల విజయం సాధించారు అయితే ఇతర పార్టీల నుండి బీజేపీలోకి చేరిన వారు పార్టీ బలోపేతం కోసం బాగానే కష్టపడుతున్నారు కానీ వారు ఎక్కడ బలపడతారేమో అని అలా తమ స్థానాలకే ఎసరు వస్తుందని బీజేపీలో పాతకపోయిన కొంతమంది నాయకులు సహకరించడం లేదని తెలుస్తోంది ఈటల చేరికల ఇన్ఛార్జిగా ఉన్నారు కానీ ఆయనకు తెలియకుండానే పార్టీలో చేరికలు జరుగుతున్నాయి ఇలా అన్ని పనులు ఒక్కరే చేస్తూ ఉన్నారు దీనిపై ఈటల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు రాజగోపాల్ రెడ్డి ఇక పార్టీలో నిలకడగా ఉండలేకపోతున్నారు ఈ క్రమంలో బీజేపీ హైకమాండ్ వారికి కీలక బాధ్యతలను అప్పగించనున్నట్టు తెలుస్తోంది ఇక మరోవైపు ఈటల రాజేందర్ తో టిఆర్ఎస్ హైకమాండ్ సంప్రదింపులు చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి ఆయన తిరిగి కారు ఎక్కితే డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని ఇక ఆఫర్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి ఇటీవల బీజేపీని వీడి టీఆర్ఎస్లో చేరిన స్వామి గౌడ్ శ్రవణ్ ఈటలకు ఆహ్వానం పంపుతున్నట్లు తెలుస్తోంది రాజగోపాల్ కూడా ఊగిసలాటలో ఉన్నారు ఈ క్రమంలో వీరిలో ఎవరికైనా రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పగిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది తెలంగాణలో ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉంది ఒకవేళ కేసీఆర్ గతేడాదిలాగా ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్తే మాత్రం ఆరు నెలల్లోనే ఎన్నికలు నిర్వహించాలి ఇలాంటి తరుణంలో బీజేపీ హైకమాండ్ బండి సంజయ్ను అధ్యక్షుడి బాధ్యతల నుండి తప్పించే ధైర్యం చేస్తుందా అనేది చూడాలి ఎందుకంటే బండి సంజయ్ గత కొన్ని నెలలుగా ఉండి ప్రజా సంక్రామయాత్రలో ఉన్నారు అంతేకాకుండా ఆయన కేసీఆర్ సర్కారును తనదైన వ్యాఖ్యలతో విరకాటంలో పెడుతున్నారు ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్పు చేస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్సే